హాయ్ హాయ్ బాబు. ఈ రోజు నీ బర్త్డేనా? నో. ఇంట్లో ఏదైనా విశేషమా? వై? కొత్త డ్రెస్, హ్యాపీ మూడ్, ఎనీథింగ్ స్పెషల్? నథింగ్ స్పెషల్. అవును సిద్ధు, ఇక్కడ ఆ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఉన్నాడే. నీ అట్నుంచి వచ్చానే. నువ్వు అట్నుంచి వచ్చుండొచ్చు, కానీ ఆ పక్కన టెలిఫోన్ బూత్ ఉంది, అది గమనించుండు. టెలిఫోన్ బూత్ లోనా? బాయ్ బాయ్. నో, లాస్ట్ మంత్ 1 వీక్ హాలిడేస్ ఉన్నమాట, నిజమే. కాకపోతే ఫ్రెండ్స్ అందరూ ఫోర్స్ చేయడం వల్ల ఉండిపోవాల్సి వచ్చింది, అందువల్ల రాలేకపోయాను సుడా, సారీ. హలో 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 గీతా, నేను చెప్పేది వింటావా? నెక్స్ట్ మంత్ ఇంకో 1 వీక్ హాలిడేస్ ఉన్నాయి, ఈసారి తప్పకుండా వస్తాను. ఇప్పుడు హ్యాపీనా? ఐ లవ్ యూ గీతా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. నేను తిరిగి వచ్చే వరకు నీ గుర్తుండేలా కొన్ని ఇమ్మంటావా? బాయ్. హాయ్, ఏం నా కోసం వెయిట్ చేస్తున్నావా? ఏంటి రోజు చాలా అసహ్యం కనపడుతున్నావు? ఇప్పుడు నీకు అలాగే అనిపిస్తుంది. ఏ లేదు, నిజానికి చాలా అందంగా కనిపిస్తున్నావు, దాన్ని జస్ట్ అలా మార్చి చెప్పాను. మార్చడం నీకు అలవాటేగా? ఏ నేనే సరదాగా సీరియస్ అయిపోతున్నావంటి. రే సిద్ధు, మధు నీకోసం వెతుకుతుందిరా. ఓ కలిసారా? మధు నా కోసం వెతికావా? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను, మర్చిపోయాను. మర్చిపోయాను సిద్ధు. ఎవరు ఎవరెవరు ఫోన్లో? గీత. అదే ఎవరని? మా అమ్మ. అమ్మ? అవునా అమ్మ. మరి గీత అని పిలిచావు? ఆమె పేరు అదే కదా. అమ్మని గీత అని పిలవడం, నాన్న అరవింద్ అని పిలవడం నాకు అలవాటు. చిన్నప్పటి నుంచి ఇద్దరిని అలా సరదా సరదా పిలిచి ఇప్పుడు అలవాటు అయిపోయింది. రోజు కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతుంటాను, దట్స్ ఇట్. అమ్మా 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 అమ్మా.